దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎంఎండ్ఎం, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న మార్కెట్స్ చూసినట్లయితే కనుక బాగానే రికవరీ అయ్యాయి, అండ్ ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ట్రేడ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అసలు రికవరీకి కారణాలు ఏంటంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. మార్కెట్ చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక 10 రోజులుగా మనకి ఇంటర్నేషనల్ ట్రెండ్స్ అన్నీ కూడా వీక్గా ఉండడంతో మార్కెట్ పడిన విషయం మనకు తెలిసింది. కానీ మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వచ్చిన పాజిటివ్ అప్డేట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక అమెరికాలో 3rd quarter రిజల్ట్స్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా రావడం చూసాము. నిన్న చూస్తే కనుక అమెరికాలో మెక్డొనాల్డ్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. అంత క్రితం చూస్తే కనుక మెటా దగ్గర నుంచి, అలాగే మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఇంటెల్ దగ్గర నుంచి, అలాగే కొన్ని ప్రముఖ బ్యాంక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. ఇవన్నీ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ రిజల్ట్స్ యూఎస్ఏలో రావడం అనేది చూసాము. బట్ కానీ మార్కెట్ ఈ ఆస్పెక్ట్ అనేది పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా బాగా పడింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం మార్కెట్లో ఒక ఈ అంశం మీద కొంచెం ఒక రీబౌండ్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో అలాగే మార్కెట్ మన మార్కెట్లో కూడా చూస్తే కనుక, భారత్లో కూడా చూస్తే కనుక మనకి రిజల్ట్స్ అన్నీ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ముఖ్యంగా మొన్న శుక్రవారం చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ లీడర్ హెవీ వెయిట్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా పాజిటివ్గా రావడంతో ఈ 2 మేజర్ కారణాల వల్ల మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. అండ్ సార్, మరి ఈ మార్కెట్స్ రికవరీ అయ్యి అంటే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇప్పటివరకు ఈ లాస్ట్ 2-3 రోజులుగా ఒక బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ అనేది చూసాము. ఒక టెక్నికల్ పుల్ బ్యాక్ రికవరీ అనేది కనిపించింది. మార్కెట్లో చూస్తే కనుక 19,000 కీలకమైన స్థాయిని కొంచెం బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రికవరీ అనేది కనిపించింది. అలాగే ఎఫ్ఐస్ చూస్తే కనుక సెల్లింగ్ ఇంకా డెఫినెట్గా మేజర్ కన్సర్న్ అనుకోవచ్చు. మనకి లాస్ట్ 4 trading sessions చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు 10,000 crore వరకు అమ్మకాలు జరిపారు. అలాగే ఈ నెల చూస్తే కనుక మనకి ఇప్పటివరకు మనకి 28,000 crore వరకు భారీగా అమ్మకాలు అనేది జరిపారు. కానీ ఇంకో పక్క చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించు 25,000 crore వరకు భారీగా కౌంటర్గా ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇవ్వడంతో అట్లీస్ట్ సెల్లింగ్ అనేది ఈ లెవెల్లో కొంచెం, ఐ మీన్ రికవరీ అనేది ఈ లెవెల్లో అనేది కొంచెం అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకి మార్కెట్లో చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక $95 దగ్గర నుంచి ఒక $10 వరకు, $85 వరకు పట్టడంతో మార్కెట్స్ అనేవి కొంచెం ఊపిరి పీల్చుకొని ఒక చిన్న రికవరీ అనేది కనిపించింది. కాకపోతే మనకి ఈ లెవెల్లో మనం చూడవలసిన అంశం చూస్తే కనుక రూపీ చూస్తే కనుక అగేన్స్ట్ డాలర్ నిన్న హైయెస్ట్ లెవెల్లో 83.24 లెవెల్స్లో క్లోజ్ అవడం చూసాం. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 83 వచ్చినప్పుడల్లా మనకి రూపీ చూస్తే కనుక స్ట్రెంగ్తన్ అవటం మనం చూసాము. కానీ నిన్న చూస్తే కనుక డాలర్ స్ట్రెంగ్తన్ అవటం చూసాము అగేన్స్ట్ రూపీ. సో ఇది ఒక మేజర్ ఆస్పెక్ట్గా మనకి ఈ వారం షార్ట్ టర్మ్లో ఉండే అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, డాలర్ అగేన్స్ట్ రూపీ. సో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది, సో మార్కెట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? మీరు చెప్పినట్టుగా మనకి మార్కెట్లో, ఐ మీన్ యూఎస్ఏలో చూస్తే కనుక ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఇవాళ రేపు ఉంది, చాలా కీలకమైన మీటింగ్ ఉంది. మనం లాస్ట్ టైం చూసాము, లాస్ట్ మీటింగ్లో మనకి ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన కామెంట్ తర్వాత కొంచెం ఒక కాషియస్ అప్రమత్తమైన కామెంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్లో లాస్ట్ ఒక 1 మంత్గా పట్టం అనేది మనం చూసాం. కానీ మార్కెట్ ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే రేపు ఫెడరల్ రిజర్వ్ తమ డెసిషన్ని చెప్పబోతోంది. బహుశా ఈసారి మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక ఫెడరల్ రిజర్వ్ కనుక ఈ లెవెల్లో మళ్ళీ పాస్ తీసుకుంటే కనుక, సో మనకి ఇంట్రెస్ట్ రేట్లో వచ్చిన ఒక అప్వర్డ్ సైకిల్ జర్నీ ఎండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దీంతో మనకి ఇమ్మీడియట్గా ఫర్దర్ హైక్స్ ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తుంది. కానీ ఇంకో పక్క చూస్తే కనుక ద్రవ్యోల్బణం, అమెరికాలో ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే కనుక హై లెవెల్లోనే ఉంది కాబట్టి ఫెడరల్ రిజర్వ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యంగా ఏ విధమైన కామెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద మనకి ఇన్ఫ్లేషన్ మీద ఇచ్చే అవకాశాలు ఏ విధంగా చేస్తారనేది కూడా మనం చూడాలి. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ రేపు చాలా కీలకం. రేపు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి షార్ట్ టర్మ్లో ఒక ట్రెండ్ ఒక చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, ఇవాళ రేపు ఐపీఎస్ ఉన్నాయి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం.
మనకి చూస్తే కనుక మార్కెట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్గా బాగా తగ్గినప్పటికీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఐపీఓ మార్కెట్ చూస్తే కనుక చాలా బియాంట్గా ఉంది. మనకి లాస్ట్ కొన్ని నెలలుగా మనకి కంటిన్యూస్గా మార్కెట్కి ఐపీఓలు రావడం అనేది చూసాము. సో నిధులు సేకరించడం చూసాము. అలాగే మనకి ఇవాళ రేపు చూస్తే కనుక ఒక మేజర్ ఒక 5 కంపెనీల దగ్గర నుంచి మనకి ఐపీఓలు కూడా ఉన్నాయి. ఒక కంపెనీ చూస్తే కనుక ముంబై బేస్డ్ సెల్లో మనకి తెలిసిందే మనకి పాపులర్ హోమ్ అప్లయన్సెస్, కుక్కరీ, ఫ్లాస్క్ ఇవన్నీ కూడా తయారు చేసే రెప్యూటెడ్ కంపెనీ. ఈ కంపెనీ చూస్తే కనుక 630 రూపాయల్లో ఐపీఓ రాబోతోంది. అలాగే ఇంకో కంపెనీ చూస్తే కనుక హోనాసా కన్సూమర్ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ చూస్తే కనుక 1700 రూపాయల్లో మనకి ఐపీఓకి రాబోతోంది. అలాగే మనకి మూడో కంపెనీ చూస్తే కనుక మైత్రేయ హాస్పిటల్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 1500 రూపాయల్లో ఐపీఓ రాబోతోంది. ఇంకొక నాలుగో కంపెనీ చూస్తే కనుక మనకి కేకే షా హాస్పిటల్ ఎంపీ బేస్డ్ హాస్పిటల్. ఈ కంపెనీ ఈ హాస్పిటల్ కూడా చూస్తే కనుక సుమారుగా 45 రూపాయల రేంజ్లో ఐపీఓకి రాబోతుంది. అలాగే ఐదో కంపెనీ చూస్తే కనుక శాంతాలా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ కంపెనీ. బేసికల్గా ప్రముఖ టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ చేస్తున్న కంపెనీ. సో ఈ 5 కంపెనీస్ దగ్గర నుంచి ఇవాళ రేపు మనకి ఐపీఓకి రాబోతున్నాయి. రైట్, ఇక కేర్ హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న క్వాలిటీ కేర్ ఇండియాలో బ్లాక్ స్టోన్ మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ డిపిజీ రేంజ్ ఫండ్స్కు చెందిన ఎవర్ కేర్ నుంచి ఈ వాటాను సొంతం చేసుకుంది. కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ భారత హెల్త్ కేర్ సేవల రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. కేర్ హాస్పిటల్స్లో బ్లాక్స్టోన్ 72.5% వాటాను దాదాపు 5,827 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే కేర్ హాస్పిటల్స్ మొత్తం విలువ 6,600 కోట్లు. మరోవైపు త్రివేంద్రంకు చెందిన ఆసుపత్రుల నెట్వర్క్ కిమ్స్ హెల్త్లో దాదాపు 80% వాటాను సొంతం చేసుకోవడానికి కేర్ హాస్పిటల్స్ టీపీజీలు డెఫినేటివ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక ఇటు దేశంలోని మొదటి 10 ఆసుపత్రుల్లో అయిన కిమ్స్ హెల్త్ వాటాను కేర్ హాస్పిటల్స్ డిపిజీలు $40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. ఇందులో $30 కోట్లను బ్లాక్ స్టోన్ సమకూరుస్తుంది. మిగిలిన $10 కోట్లను డిపిజీ అందిస్తుంది. ఇక కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి కిమ్స్ హెల్త్లో కేర్ హాస్పిటల్స్ వాటా కొనుగోలుకు బ్లాక్ స్టోన్ మొత్తం $100 కోట్లు వెచ్చించినట్లవుతోంది. కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటా 72.5% బ్లాక్ స్టోన్ చేతిలో ఉంటే మిగిలిన 27.5% వాటా ఎవర్ కేర్ హెల్త్ ఫండ్ చేతిలో ఉంటుంది. కిమ్స్ హెల్త్లో దాదాపు 20% వాటా ఆ కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ ఎంఐ సహదుల్లా వద్ద ఉంటుంది.